మీ కుల కట్టుబాట్లు మీ సాంప్రదాయాల కన్నా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించగలవా అన్నాడు కదా, అడుగుతాడు ఆయన. కరెక్ట్గా క్రిస్టియన్ బిలీవర్స్ అందరూ దొరికేది ఎక్కడ చెప్పినా పెళ్లి దగ్గర దొరుకుతారండి. ఖచ్చితంగా ఎక్కడ పెళ్లి దగ్గర ఖచ్చితంగా దొరుకుతాడు. పెళ్లిలో జాకెట్ ముక్కల దగ్గర నుండి కార్డులకు పశువు రాసే వరకు, అక్కడి నుంచి రాటేసే వరకు, రాట దగ్గర నుంచి తోరణాలు కట్టేంత వరకు, తోరణాల దగ్గర నుంచి దేవుణ్ణి ఎక్కిరించేలా మెడలో తాలిబొట్టు కట్టేంత వరకు అడుగడుగునాయన అవమానిస్తూ, అడుగడుగునాయన గుండెల్ని గుచ్చేస్తూ, నేను ప్రేమిస్తున్నానని చెబుతూనే ఆయనకి ఇష్టం లేని పనులు మనం పెళ్ళిళ్ళు ఎన్ని చేయని చెప్పండి. నా జోన్లో ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయనకి పెళ్లి సెట్ అయింది. ఆయనకు పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పనా, ఆయనకి లేట్ మ్యారేజ్ అవుతుంది. ఆయన సవాలు చేసే ప్రశ్న నేను చెప్పాను, అన్న ఇదైతే ఒక్కో లేకపోతే చేసుకోనని చెప్పే చెప్పు సోదరా అని అడిగాడు. తాళిగట్టనని చెప్పాను. తాళిగట్టమని చెప్పు. ఎందుకు తాళిగట్టను? ఐఎమ్ బిలీవర్, క్రిస్టియన్ బిలీవర్. ఏదైతే ఏ గ్రహ సంబంధమైన ఆచారం ఉందో ఈ ఆచారం నా ప్రియునికి నచ్చదు కనుక ఆయనకి ఇంపార్టెంట్ ఇస్తున్నాను. నీ మెడలో ఉన్న ఏదైతే పుస్తులు ఉందో ఆ పుస్తులు ఏదైతే ఉందో ఆది దంపతులకు గుర్తుంది. అది నా దేవునికి కుమారుడిగా విశ్వాసుగా చెప్పుకున్న నేను. ఇది నాకు నిబంధన కాదు, ఇది ఏదైతే ఉందో ఈ లైసెన్స్ నాకు నిబంధన కాదు. నా నిబంధన నేను దేవుని ఎదుటి నీకు మాటిస్తున్నా, చచ్చేంతవరకు నీ చెయ్యొద్దలను. నేను దేవుని ఎదుట నిన్ను పెళ్లి చేసుకుంటున్నా, చచ్చేంతవరకు నేను వదలనని మాటిచ్చి క్రైస్తవ వివాహం సంతకం పెడతానని చెప్పాను. చెప్పాడు, కానీ విషయం ఏంటి చెప్పనా, వారు కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ జీర్ణించుకోవడం చాలా కష్టం, ట్రబుల్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. తాళి కట్టకపోతే ఎలా, తాళి లేకపోతే ఎలా, ఈ ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని రేజ్ అవుతున్నాయో. పళ్ళు బిగించుకుని అన్న చెప్పాల్సిన మాట ఏంటి చెప్పనా, అయితే పెళ్ళి వద్దు, అవసరం లేదు, నా ప్రభువుకి ఇష్టం లేకుండా పెళ్ళి ఏం అవసరం లేదు. ఎలాగ ఇక్కడ దాకా ఈడ్చుకొచ్చేసాం బండి, గట్టిగా ముక్కు మూసుకుని ఒక 10 ఇయర్స్ దాటితే ఇంకా ఏ రొంగు ఉండదు, పొంగు ఉండదు, అన్నీ అయిపోతే ఆ మాత్రం దానికి ఇంకెందుకు అని చెప్పి అన్న. ప్రస్తుతానికి ఊగిసలట ఆయన కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆయన తాళి కట్టకూడదు, తాళి కట్టకూడదని చేయండి. క్రైస్తవ వివాహం ఏంటో చెప్పనా, ఎదుటి నిలబడిన ఎవరైతే ఉందో, నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆ పిల్ల ఎవరైతే ఉందో, ఆ పిల్ల ఎదురుగా నిలబడినప్పుడు పిల్లల్లో కలబెట్టి చూసి బైబిల్ చేతులతో పట్టుకుని చెప్పి, ఆ బైబిలే నీకు నిబంధన, ఆ పైన ఉన్న దేవుడే నీకు సాక్షి. ఎవరు సాక్షులు మనకు అవసరం లేదు. ఆ బైబిల్ ఇలా పట్టుకొని, నాది ఊహించుకోకండి, మీరు జాతకంటే ఆ బైబిల్ ఇలా పట్టుకొని ఆ అమ్మాయి కళ్ళల్లో చూస్తూ చెప్పండి, చనిపోయేంత వరకు నీకు చేయదున్నాను, ఆ దేవుడు నాకు సాక్షి, ఇదే మనకు నిబంధన గుర్తు, లేఖలుగా సంతకం పెట్టి ఇదే పెళ్ళి. నేను అంటున్నాను, మీరు నన్ను ప్రేమిస్తే మీ పెళ్ళిళ్ళలో మీ ఆచార సాంప్రదాయాల కన్నా నన్ను మాత్రం మీరు ఎక్కువ ప్రేమించాలి. అవును ప్రభువా, దాపనుడి దగ్గర కూడా వెళ్ళాం ప్రభువా అని చెప్పండి. వెళ్ళకండి, ఆయనకి నచ్చదు. అవును ప్రభువా, నీ సన్నిధిలో మేము ఉంటే మాకు ముహూర్తాలు ఏంటయ్యా, జీవితాన్ని ఇచ్చావు, జీవాన్ని ఇచ్చావు, నిలబెట్టావు, నడిపిస్తున్నావు. మా జీవితం ఏదైనా నువ్వు నిర్ణయించేదే, మాకు ముహూర్తాలు ఏంటి స్వామి, నీ చిత్తమే మా చిత్తం చెప్పండి. ఇంకా విషయం ఏంటి చెప్పిన, మరి కనీసం ఈ ఏంటవి అక్షంతలు, అక్షంతలు లేకపోతే మరి శుభశకునం కాదంటారు. శుభం పలికేవాడు, శుభం జరిగించేవాడు పైన ఉన్నాడు. ఎంతమంది అక్షంతలు వేయించుకుని ఎంతమంది సుఖంగా ఉంటున్నారు చెప్పండి, ఉన్నారా లేరు? ఎంత పశువు కలిగితే ఆ కలిగితే ఆ కాపర్లు ఎంత పచ్చకుంటున్నాయి చెప్పండి, ఉన్నారా? ఎన్ని మావిడాకులు కట్టిన పెళ్ళిళ్ళు ఆకుల్లో పచ్చగున్నాయి చెప్పండి, ఉన్నాయా? ఉండో. కారణం ఒకే ఒక్కటి, శుభం జరిగించేవాళ్ళు నువ్వు ఉండాలి. ఆ శుభం పలికేవాడు ఎవరు? ఆ పైన ఉన్నవాడు. ఆయన జోన్లోకి రండి. ఏదైతే అయిపోయింది పోనీ, ఇక నీ సెలక్షన్ రాంగ్ అయిపోయింది, నీ సెలక్షన్ రాంగ్, నువ్వు తప్పుడు అమ్మాయిని సెలక్షన్ చేసేసుకున్నావు. జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ నువ్వు చేయాల్సింది చెప్పిన గతం కదా ప్రభువా. ఇదిగో నీ చేతుల్లోకి నేను వచ్చేస్తున్నా, నీ చేతుల్లో నుంచి ఇక నేను ఉండాలి, నా లైఫ్ నువ్వే డిజైన్ చేయని ఆయనకి మాటిచ్చే ఆయన చూసుకుంటాడు. ఇన్ని చేయాలి మనం. క్రైస్తవ పెళ్ళిళ్ళు ఎంత ఉంటుంది, కుల కట్టుబాట్ల వైపుకి వస్తే మా కులంలో ఎవడెలా చేసుకోడండి, ఏంటండి ఇది అంటే ప్రభు అడుగుతాడు.
నీ కులం కన్నా ఎక్కువ నన్ను ప్రేమించగలవు అంటే మా ఊళ్ళందరూ ఏమంటారో అనకూడదు. వాళ్ళు ఏమంటారో, అసలు మా ఇంటికి వస్తారంటారు భోజనానికి, అవేమి అడగకూడదు, అవన్నీ అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మా కులం నన్ను ఏం చేసినా పర్లా. కొన్ని క్రైస్తవ సాక్ష్యాలు ఉన్నాయండి, వారి క్రైస్తవ్యానికి పెద్ద పెట్టి వేసినందుకు. వారు కులం నుండి, స్థానిక కులాల నుండి, ప్రాంతాల నుండి వెలివేయబడ్డారు. కారణం ఏంటో చెప్పినా, వారి దేవుని కొరకు కులాన్నే పక్కన పెట్టారు. ఎందుకంటే అది ఒక విగ్రహ సంబంధమైన ఆచారంగా కులం కన్నా మన దేవుడిని ఎక్కువ ప్రేమించాలి. ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆయనకి, ఎంత నేరుగా ఆయన ప్రశ్న అడుగుతున్నాడంటే, నన్ను మాత్రమే ప్రేమించాలి, నన్ను మాత్రమే ప్రేమించాలి, నన్ను మాత్రమే. ఇదేం స్వార్థం అండి అనుకోకండి, అది పరిపూర్ణమైన ప్రేమ. నా శబ్దము తప్ప నీ జీవితంలో ఇంకేది ఉండడానికి వీల్లేదు. నిజంగా చెప్తున్నాను, సీరియస్గా లవ్ చేసుకున్న భార్యాభర్తలు ఎందుకన్నా లవ్ అంటే మీరు ఎక్కడికో పోతారు. సీరియస్గా లవ్ చేసుకున్న భార్య నిజంగా లవ్, ఖచ్చితమైన ప్రేమ ఎక్కడుంటుంది చెప్పినా దాంపత్య జీవితంలో ఉంటుంది. సీరియస్గా ప్రేమించుకున్న వాళ్ళ మధ్యకి, వాళ్ళ దగ్గర గొడవలు వస్తాయి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయి, పెద్ద చేసి ఒకసారి వినండి. ఆ గొడవలు విన్నప్పుడు పెద్ద గొడవ అయిపోద్ది. ఆ గొడవ అయిపోయిన తర్వాత గొడవ ఎందుకు వచ్చిందని మీరు ఆరాధిస్తే, గొడవ కారణం ఏంటి చెప్పనా, చెప్పకుండా ఊరెళ్ళింది, అదే గొడవ అంతే. మనం అనుకుంటే ఇటు ఆ మాత్రం దానికి అంత గొడవ, అంత అవసరమా అధ్యక్ష అనుకుంటాం మనం. అది నీకు నాకు ఎక్కదు, కానీ ఆయన జోన్లో నుంచి చూడడం అది చాలా సీరియస్ మ్యాటర్. నువ్వెక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి. ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా కోరుకునేది ఏంటి చెప్పనా, నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా నీ హృదయంలో ఈ నాకన్నా ఎక్కువగా ఏది ఉండడానికి వీల్లేదు. బైబిల్ అంతా పిండేయండి, బైబిల్ అంతా పిండేస్తే బైబిల్ నుంచి వచ్చేది ఏంటి చెప్పనా, ఆయనట పరిపూర్ణముగా ప్రేమించాలట. అదేనట మొదట ఆజ్ఞ, ఆయన్ని మాత్రమే పరిపూర్ణంగా సంపూర్ణముగా ప్రేమించాలట. అలా ప్రేమించేవారు ఆయనకి కావాలట, వాళ్ళేనట విశ్వాసులు.